అఖిల భారత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పుష్ప 2 బన్నీ అల్లు అర్జున్కి ఇంటి సమస్యలు మొదలయ్యాయి. సినిమా నిర్మాణం పూర్తయి ఆగస్టులో విడుదలకి అన్ని రకాల హంగులు సిద్ధమయ్యాయి. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి ఒక్కసారిగా 6 నెలలు వాయిదా పడి డిసెంబర్కి వెళ్ళిపోయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేటటువంటి చర్చ సినీ పరిశ్రమలో నడుస్తూ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేపట్టినటువంటి దుందుడుకు చర్యల కారణంగా ఈ సినిమా మొత్తం కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది అనే వాదన వినవస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాము, ఆయన నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు కొంచెం మద్దతు సమీకరించేటటువంటి దృష్టితోటి ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి మరీ ఆ ప్రాంతంలో పర్యటించడం, దాంతో జనసేన పవన్ కళ్యాణ్కి ఈ ఇతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదంటే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలి, అంటే వ్యక్తిగతంగా క్యాండిడేట్కి మద్దతు ఇచ్చాను, ఆ ఒక్క క్యాండిడేట్ నా ఫ్రెండు అని చెప్పినప్పటికీ శిల్పారెడ్డి, అయినప్పటికీ కూడా దాని ప్రభావం అనేది మొత్తం వైఎస్ఆర్సీపీకి అల్లు అర్జున్ మద్దతు ఇస్తున్నాడు అనేటటువంటి ప్రభావాన్ని ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నించాడు. ఎలాగో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. కానీ దీని ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తీసుకున్నటువంటి ఆ దుందుడుకు చర్య పట్ల నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు చాలా తీవ్రంగా స్పందించాడు. మావాడైనప్పటికీ ప్రత్యర్థులకి మద్దతు ఇస్తే కనుక అతన్ని కూడా పరాయివాడిగానే చూస్తామంటూ చాలా ప్రకటన చేశాడు. తర్వాత ఇప్పుడు పుష్ప 2కి ఆ సమస్యలన్నీ ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఈ ఫ్యామిలీలో ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగాస్టార్ ఫ్యామిలీ రామ్ చరణ్ కావచ్చు, నాగేంద్రబాబు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వీళ్ళంతా మెగా ఫ్యామిలీ. ఈ మెగా ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడి తనదైనటువంటి ముద్రతో తాను ఇండివిజువల్గా ఒక స్టార్ హీరోగా పాన్ ఇండియా స్టార్గా నిలదొక్కుకోవాలని అల్లు అర్జున్ ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగానే వైసీపీని సపోర్ట్ చేయడం కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కూటమి బీజేపీ కూటమితో వెళ్తున్నాడని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ ఒక నిర్ణయం తీసుకుని వైసీపీని సపోర్ట్ చేస్తున్నట్టుగా సిగ్నల్స్ పంపించాడు. దీంతో కుటుంబంలో అంటే సినిమా పరంగా కొంత రిఫ్ట్ ఏర్పడింది. దాది ఇండస్ట్రీలో బిజినెస్ మీద కూడా ముఖ్యంగా పుష్ప 1 తోటి అల్లు అర్జును అప్పటికి సడన్గా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెరిగిపోయి పుష్ప 2 మీద విపరీతంగా ఖర్చు పెంచుకుంటూ వెళ్ళిపోయి బడ్జెట్ని దాదాపు 600 కోట్ల వరకు చేర్చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పుష్ప 2 బిజినెస్ పెద్ద ఎత్తున దాదాపు నిర్మాతలు అయితే 1600 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే మినిమం గ్యారంటీ 1200 కోట్ల వరకు వస్తుంది అనేటటువంటి అంచనాలు సైతం వేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, ఈ పవన్ కళ్యాణ్కి అండ్ ప్లస్ అల్లు అర్జున్కి మధ్య ఉండేటటువంటి రాజకీయ వైరుధ్యము, అల్లు అర్జున్ తీసుకున్నటువంటి దుందుడుకు చర్య, దాని ఫలితంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా లక్షల మంది ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా పవర్ స్టార్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నటువంటి అల్లు అర్జున్ సినిమా పుష్ప రిలీజ్ అయితే కనుక బాయ్కాట్ పుష్ప అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తారు అనేటటువంటి అనుమానాలు ఆ దిశలో సూచనలకు సైతం వ్యక్తమయ్యాయి. ఇటీవలే చూసాం మనం మెగాస్టార్ ఫ్యామిలీకి చెందినటువంటి నాయకు అంటే హీరోలందరూ కూడా అల్లు అర్జున్ని ఇన్స్టాగ్రామ్లను గట అన్ఫాలో చేయడం మొదలెట్టారు. అన్ఫాలో ఎప్పుడైతే ఈ సంకేతం అందిందో పవర్ స్టారు అభిమానులు చిరంజీవి అభిమానులు సైతం కొన్ని లక్షల మందే అల్లు అర్జున్ని అన్ఫాలో చేయడం మొదలెట్టారు. దీనివల్ల ఒక్కసారిగా ఆయన స్థానము క్రేజ్ కానీ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే కనుక రెండు రాష్ట్రాల్లోని బిజినెస్కి దెబ్బతింటుంది, తర్వాత దాని ఎఫెక్ట్ సినిమా సక్సెస్ మీద పడుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ట్రేడ్లో బిజినెస్కి సంబంధించి చూస్తే కనుక 1600 కోట్లని ఎక్స్పెక్ట్ చేసుకుంటే 1200 కోట్ల వరకు తొలి దశలో వస్తుంది అంటూ ఆ మేరకు మినిమం గ్యారంటీకి కొందరు నిర్మాతలు ముందుకు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ముందుకు వచ్చి తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు చూస్తే అది 600-700 కోట్లకి మాత్రమే మినిమం గ్యారంటీ ఇస్తామనే పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. దీంతో నిర్మాత తీవ్రమైనటువంటి నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. దీని మీద ఎక్స్పెక్టేషన్కి మించి ఖర్చు పెట్టాము, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్లోనే వస్తుంది అనుకుని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 600-700 కోట్లకే బిజినెస్ జరుగుతుంది అని తెలియడంతో తీవ్రమైన నష్టాలు చవి చూడాల్సి వస్తుందని సినిమా ఆగస్టుకి రిలీజ్కి అన్నీ పూర్తయినప్పటికీ ఒక 5-6 నెలలు వాయిదా వేసుకుని డిసెంబర్ దాకా వాయిదా వేసుకున్నారు. ఈ లోపల కొంత రాజీ సర్దుబాటు ధోరణితోటి పవన్ కళ్యాణ్ తోటి
ఒక రకంగా చెప్పాలంటే ఆయనతో సంప్రదింపులు జరిపి ఈ సినిమాను ఆదరించాలి అని కోరేటటువంటి అవకాశాలు, దానికి అవసరమైనటువంటి టైంని తీసుకోవాలి అనేటటువంటి ధోరణితో ఉన్నట్టుగా నిర్మాత చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తోటి దర్శకుడు సుకుమార్కి మంచి సుహృద్భావ సంబంధాలు, సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కనుక ఆయన ద్వారా రాయబారిని నడిపి ఈ సినిమా పట్ల పవన్ కళ్యాణ్ను ఒక రకంగా చెప్పాలంటే మద్దతు ఇస్తున్నాడు, ఈ సినిమా పరిశ్రమను బతికించుకోవాలి అనేటటువంటి ప్రకటన చేయించడము, లేదా ఆ సందేశం ఇవ్వడము, లేదా ఆయన్ని ముఖ్య అతిథిగా ఈ ప్రీ రిలీజ్ ఇతరత్ర వేడుకలకు పిలవడము, దీనికి అనుకూలమైనటువంటి ఒక భూమికను తయారు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక సిగ్నల్ ఇచ్చాడు, ఎందుకంటే ఫారెస్టులు నడికేస్తున్నారు, స్మగ్లర్స్ బారిన పడుతున్నాయి అడవులు. ఈ సినిమా బేసే స్మగ్లింగ్ బేస్, ఎర్రచందనం అడవులను కొట్టేసేటి వాడే హీరో. ఇదే ఈ హీరో పాత్ర ద్వారా ఏం చెప్పారు అనేది కూడా తెలియదు. అందువల్ల పవన్ డైరెక్ట్గా ఈ సినిమాని సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు లేవు. తాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో స్మగ్లర్ హీరోగా ఉన్నటువంటి సినిమాని సపోర్ట్ చేస్తూ ఎలా ప్రకటన చేస్తానని తెలివితేటలుగా తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అల్లు ఫ్యామిలీ అంటే ప్రత్యేకించి అల్లు అర్జున్కి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏర్పడినటువంటి రిప్ట్ సినిమా పరిశ్రమ ఈ సినిమాకు సంబంధించి కూడా సంక్షోభంగా మారింది. అందులోని జనసేన అధీనంలోనే సినిమా పరిశ్రమ అంటే సినీ పరిశ్రమ శాఖ కూడా ముందు కందులు దొరికేసి చూస్తున్నారు జనసేన నాయకుడే. అందువల్ల ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ దీని ఎఫెక్ట్ భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దీంట్లో మధ్యలో అటు ఇటు కాకుండా నలిగిపోతున్నటువంటి వ్యక్తిగా అల్లు అరవిందని చెప్పాలి. తన కొడుకు తనకు చెప్పకుండా దుందుడుకు చర్య ద్వారా వైసీపీకి మద్దతు అనేటటువంటి ప్రకటన చేయడం, ఆ టైప్లోనే ఆయన అక్కడికి వెళ్ళి పర్యటించడం, కోర్టు ఉల్లంఘన కేసు ఎదుర్కోవడం, దీంతో ఇతని కెరియర్ మీద, అల్లు అర్జున్ కెరియర్ మీద చాలా ప్రభావం పడుతుంది. దాంతో దీన్ని సర్దుబాటు చేసుకోవాలి అనేటటువంటి కాంప్రమైజింగ్ ఫార్ములాతోటి పిఠాపురం వెళ్ళి అల్లు అరవింద్ అక్కడ పాల్గొనడము, పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నాననేటటువంటి ధోరణిలో ప్రచారానికి సంబంధించి ఒక దేవుడి ఆలయానికి వెళ్ళడం, ఇదంతా చేశారు. ఇది కేవలం ఒక సర్దుబాటు ధోరణిలో అప్పుడు ఇమీడియట్గా తక్షణ మరమ్మత్తు అనుకోవచ్చు, లేదంటే తక్షణ కార్యాచరణలోకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నటువంటి క్రమం అనొచ్చు. అల్లు అరవింద్ ఆ మేరకు చర్యలు తీసుకున్నాడు, కానీ పూర్తి స్థాయిలో రాజీ అనేది కానీ వారధి కానీ ఈ రెండు వర్గాల మధ్య ఏర్పడలేదు. ఇప్పుడు దాని ప్రభావమే ఈ సినిమా మీద పడుతుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ హీరోలు 100 కోట్లు 150 కోట్లు తీసుకుంటూ పెద్ద పెద్ద స్టార్ హీరోలు అయిపోయి పెద్ద అంటే భారీ బడ్జెట్తో చిత్రాలు తీస్తున్నారు. కానీ ఆ భారీ బడ్జెట్తో ఒకసారిగా ఫ్యాన్ ఇండియా స్టార్స్గా మారిన వాళ్ళకి ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఆ స్టార్డమ్ అనేది నేల మీద పడిపోద్ది. అంటే ఒక చెప్పాలంటే మనం కొండ మీద నుంచి నేల మీదకి ఒకసారిగా పడిపోయినట్లు అవుతుంది. అందువల్ల ఇప్పుడు కనుక ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి పుష్ప 2 మీద కనుక ఆ ప్రభావం పడి ఫ్లాప్ అయితే, లేదంటే పరిశ్రమలో సినిమా సక్సెస్ కాకపోతే అల్లు అర్జున్ కెరియర్కి సంబంధించి సైతం ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో అల్లు అరవింద్ ఈ రెండు వర్గాల మధ్య చాలా తెలివిగా రాజీ రాయబారం నడపాలని చూస్తున్నారు. కానీ అల్లు అరవింద్ స్థాయిలో ఇది రాజీ అవుతుందని ఎవరు అనుకోవట్లేదు. ఒకవైపు మరోవైపు నాగేంద్రబాబు అయితే సీరియస్గానే ఉన్నాడు. ఎటు పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ లాంటి అంటే తల పొగరు అనొచ్చా, అహంభావం అనొచ్చా, తల తిరుగుడు అనొచ్చా, ఏదన్నా సరే అటువంటి వాడిని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి క్రిటికల్ టైంలో, అంటే ఎలక్షన్ లాంటి పవన్ కళ్యాణ్ చావో రేవో అని తేల్చుకోవాల్సినటువంటి ఎలక్షన్ టైంలో అల్లు అర్జును భిన్నమైన వైఖరి తీసుకుని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వైసీపీని సపోర్ట్ చేస్తున్నాననే సంకేతం పంపడం అంటే రాజకీయంగా ఛాలెంజ్ చేసినట్లే. అందువల్ల దీన్ని ఏమి క్షమించి సహించాల్సిన అవసరం లేదని నాగబాబు అయితే సీరియస్గా ఉన్నాడనేది సినీ పరిశ్రమలో వెళ్ళడుతున్న అభిప్రాయం. మెగా ఫ్యామిలీలో అందరూ కూడా ఇంక్లూడింగ్ రామ్ చరణ్ అందరూ కూడా కొత్త తరం హీరోలు సాయి ధరమ్ తేజ్ కానీ వీళ్ళంతా కూడా సీరియస్గానే ఉన్నారు అల్లు అర్జున్ పట్ల అనేటటువంటి వాదనలు వినవస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది రెండు వర్గాలని సర్దుబాటు చేసేటటువంటి బాధ్యత ఒకవేళ నాగబాబు కానీ అటు అల్లు అరవింద్ కానీ వాళ్ళ స్థాయిలో పవన్ కళ్యాణ్ కానీ ఇతర హీరోలు కానీ చెప్పే పరిస్థితి లేదు. కేవలం ఒక చిరంజీవి మాత్రమే జోక్యం చేసుకుని దీన్ని సర్దుబాటు చేసి అందరినీ కలిసి కూర్చోబెట్టి ఏదో కుటుంబ ఫంక్షన్ నిర్వహించి అక్కడ కానీ, లేదంటే సినిమా పరిశ్రమకు సంబంధించి ఏదైనా ఫంక్షన్ నిర్వహించి దాంట్లో కానీ వీళ్ళందరినీ సర్దుబాటు చేసి కూర్చోబెట్టి మాట్లాడడం కానీ, ఒక మాట చెబితే అతని పట్ల గౌరవంతో వినడం కానీ జరుగుతుంది. అందువల్ల చిరంజీవే జోక్యం చేసుకుని ఇప్పుడున్నటువంటి సంక్షోభాన్ని పుష్ప 2
అల్లు అర్జున్ సంక్షోభాన్ని సరిదిద్దాలి. అతను మాత్రమే, చిరంజీవి మాత్రమే అందరి మన్ననలు పొందినటువంటి కుటుంబము పరిశ్రమ మన్ననలు పొందిన వ్యక్తి కనుక చిరంజీవి సర్దుబాటు చేస్తేనే ఈ పుష్ప సంక్షోభం నుంచి బయటపడుతుంది అనేటటువంటి వాదన సైతం సినీ పరిశ్రమలో వినిపిస్తుంది. అయితే చిరంజీవి ఎంతవరకు జోక్యం చేసుకుంటాడు, చిరంజీవి ప్రతి విషయంలోని పవన్ కళ్యాణ్కి సలహా ఇస్తాడా లేదా, పవన్ కళ్యాణ్ యొక్క ప్రెస్టేజ్ని కొంత ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అందరికీ తెలుసు, చిరంజీవికి సైతం తెలుసు. అందువల్ల అల్లు అర్జున్ దుందుడుకు చేష్టలని సపోర్ట్ చేయడం అంటే అతని యొక్క ఒక రకంగా చెప్పాలంటే అతని యొక్క ఏకపక్ష ధోరణిని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అందువల్ల చిరంజీవి ఎంత మేరకు జోక్యం చేసుకుంటాడు, చిరంజీవి జోక్యం చేసుకోకపోతే ఈ 4-5 నెలల వాయిదా తర్వాత సినిమా విడుదలైతే సక్సెస్ అవుతుంది. ఈ 4-5 నెలలకు వడ్డీ రూపంలోనే దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు నిర్మాతలు నష్టపోవాల్సింది వస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ స్వయంకృత అపరాధం, తనంతట తాను తెచ్చిపెట్టుకున్నటువంటి చేటుగా అల్లు అర్జున్ తన సినిమా సంక్షోభం చేసుకున్నాడు. ఈ ఫ్యామిలీ ప్రాబ్లం అనేది వెంటాడుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడైనా వదిలేస్తారా, లేదంటే బాయ్కాట్ పుష్ప అనేటువంటి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ని ముందుకు తీసుకెళ్తారా? ఏదేమైనా ఇది సంక్షోభం అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ కెరియర్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.